ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మోడీని టార్గెట్ చేయాలి. మోడీ మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రాష్ట్రానికి నేను వస్తే అరెస్ట్ చేస్తాను, హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానన్న వ్యక్తి ప్రజలు 282 సీట్లు ఇస్తే తట్టుకోలేనటువంటి భావజాలమే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమం. ఆనాడు ఏదైతే నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమన్నానో ఆ రాజీనామా చేయమన్నటువంటి వ్యక్తి ఈవేళ ప్రధానమంత్రి అయితే నా గుండె తట్టుకోలేనటువంటి ఉద్యమం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గుండె తట్టుకోలేనటువంటి ఉద్యమం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది. సహించలేకపోతున్నాను, సహించలేనటువంటి వైఖరితో ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇన్ని జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమంత్రి నాతో పెట్టుకోవద్దని అన్నా ఏనాడన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఈ రాష్ట్రంలో వారిని మొన్న విశాఖపట్నంలో చెప్పులతో కొట్టినప్పటికి కూడా, ఈ రాష్ట్రంలో వారి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నప్పటికి కూడా గ్రామ గ్రామానికి ఏనాడన్నా ప్రధానమంత్రి మీతో ఒక్క మాట అన్నా దాఖలాలు మనం గమనిస్తున్నామా? నాతో పెట్టుకోవద్దంటే మీతో ఎందుకు పెట్టుకుంటాడు ప్రధానమంత్రి? మీలాంటి భాషను వినియోగించేటువంటి ప్రధానమంత్రి కాదు ఇవాడ. మీలాంటి భాషను వినియోగించేటువంటి ప్రధానమంత్రి కాదు మీ స్థాయి కూడా కాదు. మీ స్థాయి ఏంటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో? మీ స్థాయి సామాన్య మానవులకి స్వచ్ఛ భారత్లో ఎన్ఆర్ఈజెస్లో మరుగుదొడ్లు కట్టమంటే అది కూడా నాకేసేటువంటి స్థాయి మీతో ప్రధానమంత్రి పెట్టుకుంటాడా? ఒక ప్రజాస్వామ్యంలో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండగా బాలకృష్ణ గారు నేను ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో దానికి నేను క్షమాపణ కోరిన ముఖ్యమంత్రిని. మీరు నవ్వుతున్నారు ఆయన మాట్లాడుతుండే. ఈరోజు మేమందరం 4 గంటలకి పోలీస్ స్టేషన్లో బాలకృష్ణ మీద కంప్లైంట్ ఇచ్చి ముఖ్యమంత్రికి సాక్షిగా పెట్టమని, కేసు రిజిస్టర్ చేయమని మేము కోరుతాం ఇక్కడ పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఆయన సాక్షి, ఆయన నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతున్నాడంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి చాలామంది పెద్దలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సరిగా లేదని అంటున్నారు. నేను అన్నాను 2004 ఏమైందో ముఖ్యమంత్రికి, 2019 కూడా అదే జరగబోతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు, ప్రజలు డిసైడ్ చేస్తారు ఈవేళ. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిన్న 30 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారండి? ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా? ఎమ్మెల్యేలు లేని చోట్ల కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ మీకు అలవాటు అయిపోయింది. పుష్కరాలకు ఈవెంట్ మేనేజ్మెంట్ తప్పకుండా. మీరు చేసేటువంటి అవినీతిని నేను మొట్టమొదటి చెప్తున్నాను. చెట్టూరి నీరు మీద అవినీతి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ప్రతి విషయాన్ని మీ ద్వారా నేను ప్రస్తావిస్తున్నాను అనేకమైన సందర్భాల్లో. ఈ సంవత్సర కాలంలో కార్యకర్తలు ఎవ్వరు కూడా నిద్రపోకుండా ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యమం చేయం. ప్రజల యొక్క హృదయాల్లో ప్రజలకు జరిగేటువంటి నష్టాలను వివరిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో వాళ్ళు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఈవేళ నవ్వుతున్నాడు. మోడీని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు నవ్వుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి చుక్కలు భారతీయ జనతా పార్టీ చూపిస్తుందో ఆయన గమనించాలి.